స్టార్స్ ఎవరు ఎవరెవరు వస్తున్నారనేది ఇప్పుడు హరీష్ శంకర్ గారు వివరిస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి ఆలోచనకి కొన్ని వందల మంది సపోర్ట్ ఇచ్చి ఆ విజువల్ని కొన్ని లక్షల మందికి కోట్ల మందికి చేర్చే ఒక అద్భుతమైన ప్రొఫెషన్లో ఉన్నందుకు గర్వపడుతూ నాతోటి దర్శకులందరికీ నమస్కారం చేస్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లాస్ట్ టైం ఫంక్షన్ చేసినప్పుడు మేము కూడా కల్చరల్ ఈవెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. అప్పుడు మాకు షూటింగ్ షెడ్యూల్స్ సహకరించాయి, ఈసారి సహకరించట్లేదు. సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కల్చరల్ టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనుదీప్ షో. అందీప్ గారు దీని వెనకాల తెలిసిన తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనిల్ రాయపూడి కూడా ముందుగా రేలంగి నరసింహారావు గారికి అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలండి. షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామనో లేకపోతే ట్రాఫిక్ ఉంటుందనో ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు రాకపోయినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, కానీ మీరు రావడం మాలాంటి వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్. మీ రచనల ద్వారా కాదు మీ చేతల ద్వారా కూడా మీరు ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తుంటారు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫంక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఫంక్షన్ పనులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రత్యేకంగా షూటింగ్లకి వెళ్ళి చాలామంది హీరోల్ని కలిసి వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు, డైరెక్ట్గా ఆహ్వానించారు. వాళ్ళందరూ వస్తామని చెప్పిన వాళ్ళ లిస్ట్ ఇది. ఇలా ఈ లిస్టులో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది కూడా రాబోతున్నారు. బట్ ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనందరి ఉత్సాహం కోసం. సో వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇంకా బాగా పనిచేయాలి, మనం ఉత్సాహం తెచ్చుకోవడానికి, అలాగే మీడియాకి తెలియజేయడానికి నేను వాళ్ళ పేర్లు చదువుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా శ్రీ చిరంజీవి గారు, శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ శ్రీకాంత్ గారు, ప్రభాస్ గారు, శ్రీ కళ్యాణరామ్ గారు, శ్రీ రామ్ పోతినేని గారు, శ్రీ అల్లరి నరేష్ గారు, శ్రీ నాని గారు, శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, శ్రీ వరుణ్ తేజ్ గారు, శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, శ్రీ విజయదేవరకొండ గారు, శ్రీ నవదీప్ గారు, శ్రీ విశ్వక్సేన్ గారు, శ్రీ వైష్ణవ్ తేజ్ గారు. ఇప్పటివరకు మనకు వచ్చిన పేర్లు వీళ్ళు కాకుండా మిగతా అందరి హీరోల్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేయబోతున్నారు. నిజంగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయడం అనేది మనందరికీ గర్వకారణం. చాలా బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకులందరూ ఇక్కడ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా బ్లాక్ బాస్టర్లు తీసే దర్శకులందరూ యూనియన్లో ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే బ్లాక్ బాస్టర్లు చేయడం మనకేం కొత్త కాదు. సో ఈ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈవెంట్ను కూడా అందరం కలిసి బ్లాక్ బాస్టర్ చేద్దాం. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్.